గుమ్మడెక్కడా? నేను రమ్మని టెక్స్ట్ చేశాను, కాల్ చేద్దాం. ఎక్కడరా? మేము వచ్చేసాం. వస్తున్నారా? ఒక 5 నిమిషాలు అక్కడ ఉంటాను. ఓకే. సావిత్రి, ఆర్ యు ఓకే? పాయిజన్. వెరీ గుడ్. న్యూ ఇయర్ కదా, బయట ఫుడ్ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అది కాదు డాక్టర్, ఇది బయట తిన ఫుడ్ కాదు, ఇంట్లో చేసిన స్వయం పాకం. ఈసారే కుక్కు. మీరు వెళ్ళి మెడిసిన్స్ తీసుకురండి. టేక్ రెస్ట్. సావిత్రి, ఐమ్ సారీ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. కొత్త ఎడిటర్ బాంబే బేస్ తెలుగు ఆయన జేపీ వర్మ. వెరీ డైనమిక్. ఆయన టైమ్స్ ఫ్యూచర్ అని కొంతమంది అనుకున్నారు. ఆయన ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని నేను అనుకున్నాను. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ గోపాల్. హాయ్, సిట్. గ్రేట్ టు హ్యావ్ యూ హియర్ సార్. మేమందరం మీతో వర్క్ చేయడానికి ఎక్సైటెడ్గా ఉన్నాం. థ్యాంక్ యూ. హౌ కెన్ ఐ హెల్ప్ యూ గోపాల్? నేను వర్క్ చేసిన ఒక ఐడియా ఉంది సార్. ఇట్స్ అ కామిక్ స్ట్రిప్, అ సెట్ ఆఫ్ పొలిటికల్ కార్టూన్స్. ఐ వాస్ హోపింగ్ యూ వుడ్ టేక్ అ లుక్. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా? కార్టూన్ సార్? కామిక్ స్ట్రిప్ సార్. గోపాల్, ఐ డోంట్ హ్యావ్ టైమ్, లాట్ ఆఫ్ డెడ్ లైన్స్, యు నో దట్. మీ హాబీలు ఇండల్జ్ అవ్వడానికి నాకు టైం లేదు. ఒకవేళ టైం ఉన్నా కూడా ఈ 5 ఇంచ్ కాలం ఎవరైనా చదువుతారనుకుంటున్నారా మీరు? కార్టూన్ డజన్ సెల్, న్యూస్ సెల్స్. అండ్ గోపాల్, వాట్స్ యువర్ జాబ్ హియర్? ఫీచర్ రైటర్ సార్. ఐ థింక్ యూ షుడ్ ఫోకస్ ఆన్ దట్. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ? షూర్ సార్, సారీ. ఇదే నా పేరెంట్స్ ఫస్ట్ హౌస్. ముందు రెంట్కున్నారు, తర్వాత కొన్నేశారు. ఈ ఇల్లు చాలా చిన్నదిగా ఉండేది ముందు, తర్వాత ఎక్స్టెండ్ చేశారు. మా అమ్మకి నాన్నకి అదో రకమైన క్రేజ్, వాళ్ళ పాత జ్ఞాపకాలు, రొమాన్స్ తలుచుకుంటే. బయట ప్రపంచం నుంచి ఎస్కేప్ అవ్వడానికి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తారు. నాకు ఇలాంటి ప్లేస్లు అంటే చాలా ఇష్టం. ఈ ఫోటోస్ అవి నాన్న తీసినవి? రియలీ? యా యా. నువ్వు ఆ రోజు అడిగావు కదా కెమెరా బ్యాక్ స్టోరీ చెప్పమని. దిస్ ఇస్ ద స్టోరీ. నాన్న డబ్బులు సేవ్ చేసి కొన్న మొదటి కెమెరా ఇది. ఫోటోగ్రఫీ అంటే ఆయనకి పిచ్చి ఇష్టం. నాన్నకు ఒక ప్రైజ్డ్ పొజెషన్ ఈ కెమెరా. వాళ్ళ 25th వెడ్డింగ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ అనుకున్నా. వాళ్ళ లవ్ స్టోరీలో కూతురి ప్రయాణం ఇదే నా ఐడియా. వాళ్ళ లవ్ స్టోరీలో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇవే. ఇప్పుడు ఇవి కేవలం రిలిక్స్ మాత్రమే. ఈ కెమిస్ట్రీ ల్యాబ్లోనే మొదటిసారి వాళ్ళు కలిసింది. ఈ రెస్టారెంట్లోనే కాలేజ్ తర్వాత వాళ్ళు హ్యాంగ్అవుట్ చేసేవాళ్ళు. ఈ థియేటర్లోనే అప్పట్లో హిందీ మూవీస్ చూసేవాళ్ళు. ఈ పార్క్లోనే నాన్న అమ్మకి ప్రపోజ్ చేశారు. ఈ 5 ఫోటోలే నా గిఫ్ట్. 5 ఫోటోలా? ఇంకొక ఫోటో మిగిలిపోయింది, అప్పుడే కరెక్ట్గా కెమెరా పోయింది.
ఏ ప్లేస్లో? చోటు కాదు, ఈ స్కూటరే ఫిఫ్త్ ఫోటో. ఇందులోనే వాళ్ళ లవ్ టేక్ ఆఫ్ అయింది. మేము దుబాయ్ వెళ్ళిపోయేటప్పుడు నాన్న దీన్ని అమ్మేశారు. దీనికోసం ఇప్పుడు వరకు వెతుకుతున్నాను. సో ఫార్ నో లక్.